हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल। ई रोज मनम फिल्मोरा लो फोटो स्लाइड शो एला क्रिएट चेयाली, अलागे आई फोटोस की शेप्स एला ऐड चेयाली, अलागे आ फोटोस की बॉर्डर एफेक्ट एला इव्वाली अनेदी तेलुसुकुंदाम। सो दानिकंटे मुंदुगा मीकंदरिकी चिन्न रिक्वेस्ट अंडी, मीरु मोदटिगा मा चैनल विजिट चेसिनट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल ऐकान एक्टिवेट चेसुकोनी కొంచెం మాకు సపోర్ట్గా ఉండండి. ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఫిల్మోరా ఓపెన్ చేయగానే ఒక బ్యాక్గ్రౌండ్ శాంపిల్ వీడియో అలాగే కొన్ని ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, అలాగే కొన్ని ఇమేజెస్ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ओके, इप्पुडु मुंदुगा ई वीडियोनी टाइमलाइन मीद कनेक्ट ड्रैग चेयंडि. ओके, देन इप्पुडु ई इमेजेस एवैते उन्नायो अवि वन बै वन नी टाइमलाइन मीद ड्रैग चेयंडि. ई रिमेनिंग इमेजेस नु कूडा आ इमेज पक्कने इन्सर्ट चेयंडि. या ओके, देन इप्पुडु ई इमेजेस नी స్క్రీన్ మొత్తం మీద చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా వాటిని మినిమైజ్ చేసుకుందాం. సో ఇమేజెస్ ఇండివిజువల్గా సెలెక్ట్ చేసి కొద్ది కొద్దిగా మినిమైజ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసి కొద్దిగా మినిమైజ్ అనేది చేసుకోండి. మినిమైజ్ చేసుకుని ఈ ఇమేజ్ ఏ వీడియోలో ఏ ప్లేస్లో మనకి స్లైడ్ షో ఎఫెక్ట్ కావాలి, ఏ పక్క నుంచి ప్లే అవ్వాలి అనేది చూసి ఆ ప్లేస్లో అనేది ఇమేజ్ని ఇన్సర్ట్ చేయండి. సో ప్రజెంట్ నాకు మిడిల్ వీడియో సెంటర్ నుంచే ఆ స్లైడ్ షో అనేది రావాలి. దెన్ ఇప్పుడు ఈ వీడియోని మనం స్క్రీన్ సెంటర్లో ఇన్సర్ట్ చేయండి. దెన్ ఇప్పుడు సెకండ్ ఇమేజ్, సో దాన్ని కూడా సెలెక్ట్ చేసి ప్లే హెడ్ ఆఫ్ ఫోటో మీద తీసుకొచ్చి సో దాన్ని కూడా కొంచెం మినిమైజ్ అనేది చేయండి. సో దాన్ని కూడా ఏ ప్లేస్లో కావాలో సో ఆ ప్లేస్లో అనేది ఇన్సర్ట్ చేయండి. దెన్ పర్ఫెక్ట్. నెక్స్ట్ థర్డ్ ఇమేజ్, ఆ ఇమేజెస్ ఏ సైజ్లో కావాలి అనేది కూడా మీరు చూస్ చేసుకోండి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉండాలి, అట్లా ఉంటే మీకు ఏ సైజ్లో కావాలో ఆ సైజ్లో కూడా మీరు ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని సో ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో అనేది ఇమేజ్ని ఇన్సర్ట్ చేయండి. సో పర్ఫెక్ట్. దెన్ నెక్స్ట్ ఇమేజ్, పర్ఫెక్ట్. దెన్ నెక్స్ట్, దెన్ నెక్స్ట్. ఓకే, దెన్ ఇప్పుడు ఇమేజెస్ని స్లైడ్ షోగా కన్వర్ట్ చేయడానికి సింపుల్లీ ఫస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసి దాని మీద డబల్ టిక్ చేయండి. డబల్ టిక్ చేసిన వెంటనే ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇమేజ్, కలర్, యానిమేషన్. సో ఈ యానిమేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ యానిమేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఏ ఎఫెక్ట్ అయితే మీకు నచ్చిందో దాన్ని చూస్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫేడ్ స్లైడ్ 4 ఉంది. సో స్లైడ్ షోకి ఇది బెటర్గా ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసి డబల్ టిక్ చేయండి ఆ ఎఫెక్ట్ మీద. డబల్ టిక్ చేసి ఇక్కడ దాని ప్రివ్యూ అనేది మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. దెన్ సింపుల్ ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. దెన్ నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసి దాన్ని కూడా ఆ ఇమేజ్ని కూడా డబల్ టిక్ చేయండి. డబల్ టిక్ చేసి సో ఇప్పుడు నాకు ఫేడ్ స్లైడ్ 3, సో ఈ ఎఫెక్ట్ కావాలి నాకు. ముందు ఈ ఎఫెక్ట్ అప్లై చేశాను, దాన్ని ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కావాలి. సో ఆ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసి సింపుల్గా డబల్ టిక్ చేయండి. సో దాని ప్రివ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. దెన్ సింపుల్గా ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. దెన్ నెక్స్ట్ అలాగే రిమైనింగ్ వీడియో ఇమేజెస్ కూడా ఆ ఎఫెక్ట్ అనేది అప్లై చేయండి. దెన్ ఇట్లా నెక్స్ట్ ఇమేజ్ డబల్ టిక్ చేయండి, ఎఫెక్ట్ చూస్ చేయండి, డబల్ టిక్ చేయండి, ప్రివ్యూ చూడండి, ఓకే ప్రెస్ చేయండి. దెన్ నెక్స్ట్ ఇమేజ్ అప్లై చేయండి, ప్రివ్యూ చూడండి, ఓకే ప్రెస్ చేయండి. దెన్ లాస్ట్ ఓకే, ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. దెన్ ఇప్పుడు ఒక్కసారి స్టార్టింగ్ నుంచి ప్లే చేసి చూద్దాం. యా పర్ఫెక్ట్.
దెన్ ఇప్పుడు బాగుంది, బట్ ఈ ఇమేజెస్ కి ఒక షేప్ కానీ లేదంటే ఒక బార్డర్ ఎఫెక్ట్ కానీ ఇస్తే ఇంకొంచెం కలర్ఫుల్ గా బాగుంటుంది. సో మనం ఈ షేప్స్ అప్లై చేయాలి ఇమేజెస్ కి అన్నప్పుడు, ఏ ఇమేజ్ అయితే మీరు ఆ షేప్ అప్లై చేయాలనుకుంటున్నారో సింపుల్లీ ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెకండ్ ఇమేజ్ ఉంది, సో ఈ ఇమేజ్ కి అనేది నేను షేప్ అప్లై చేయాలి. దెన్ సింపుల్లీ ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసి, సో ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ ఇమేజ్ మాస్క్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ ఇమేజ్ మాస్క్ ఎఫెక్ట్ అనేది తీసుకొచ్చి ఏ ఇమేజ్ కి అయితే మీరు ఆ షేప్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ మీద అనేది ఆ షేప్ ని ఇన్సర్ట్ చేయండి. సో సింపుల్లీ ఆ ఇమేజ్ అనేది ఆ షేప్ లో కన్వర్ట్ అయిపోతుంది. దెన్ అది ప్రాపర్ గా సెట్ అవ్వలేదు, లేదంటే నాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్ ఇమేజ్ కి అప్లై చేయాలి దెన్ అన్నప్పుడు, సింపుల్లీ ఇక్కడ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ లో, సో దాని మీద డబుల్ టిక్ చేయండి. డబుల్ టిక్ చేసి ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే సో ఇక్కడ మీకు అది ఇమేజ్ సరిగ్గా ఇన్సర్ట్ అవ్వలేదు అనుకుంటే, సో ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి కూడా కంప్లీట్గా ఇక్కడ ఉంటాయి. సో నాకు ఈ షేప్ వద్దు, నాకు డిఫరెంట్ టైప్ షేప్స్ కావాలి అన్నప్పుడు మీరు ఏదైతే షేప్ కావాలనుకుంటున్నారో ఆ షేప్ని మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు. సో ఇట్లా మీకు ఏ షేప్ అయితే రిక్వైర్మెంట్ ఉందో సో ఆ షేప్ అనేది మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు. సో దెన్ ఇట్లా దెన్ సింపుల్లీ ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. దెన్ తర్వాత వేరొక ఇమేజ్ కూడా నేను షేప్ అప్లై చేయాలి అన్నప్పుడు సో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇమేజ్ మాస్క్ తీసుకొచ్చి ఆ ఫోటోకి అనేది అప్లై చేయండి ఎఫెక్ట్ అనేది. దెన్ సింపుల్ ఆ ఇమేజ్ అనేది షేప్ గా కన్వర్ట్ అవుతుంది. దెన్ ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ ఎలా ఉందనేది ప్లే చేసి చూద్దాం. యా ఓకే, బట్ ఆ ఇమేజెస్ కి బోర్డర్ ఎఫెక్ట్ ఇస్తే ఇంకొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. సో మనం బోర్డర్ ఎఫెక్ట్ ఇవ్వడం కోసం సింపుల్ గా ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసి, సో ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఆ బోర్డర్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ ఎఫెక్ట్ అనేది ఈ ఏ ఇమేజ్ కి అయితే కావాలో ఆ ఇమేజ్ అనేది అప్లై చేయండి. దెన్ నెక్స్ట్ ఇమేజ్ దెన్ నెక్స్ట్ సెలెక్షన్ అండ్ డ్రాగ్ ఇట్ దెన్ నెక్స్ట్ దెన్ నెక్స్ట్ దెన్ ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇంతకు ముందు కంటే స్టార్టింగ్ లో కంటే షేప్స్ అప్లై చేసిన తర్వాత అలాగే బోర్డర్ ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత ఇంకొంచెం కలర్ఫుల్ గా అనేది ఈ స్లైడ్ షో అనేది ఉంది. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.